రోజు నైట్ తాగేసి వచ్చి ఆ లాస్ట్ రూమ్ దగ్గర పడుకున్నాం. ఇక్కడ లాస్ట్ రూమ్ దగ్గర ఇక్కడ చంపేశారు. నా నలుగురు వచ్చి తీసుకెళ్లారు నన్ను. బట్టలు ఇప్పేసి వచ్చి తీసుకెళ్ళారు. ఇది ముందు ఏంటి అసలు హాస్పిటల్ హాస్పిటల్ అసలు డాక్టర్స్ కి ఉండే ఇల్లు ఇది. డాక్టర్స్ ఉండే ఇల్ల మద్దలు క్రియేట్ చేయండి. ఎక్కడ పట్టింది తేడా ఇక్కడ పట్టింది. ఇక్కడ తను కూర్చో ఉన్నాడు. పక్కన ఎవరు ఉన్నట్టు ఒక్కడే మాట్లాడుకుంటా ఉన్నాడు. ఓకే మీ మిస్ ఓన్ ఫ్రెండా? మా ఫ్రెండ్ అన్న. మీరు ఉన్నారా ఈ రోజు? మేము ఉన్నాం. మేము బయట ఉన్నాం. మేము అందరం బయట ఉన్నాం. కూర్చొని అతనికి అతను నేర్చుకుంటా అతనికి అతను మాట్లాడుకుంటా ఉన్నాడు ఈ ప్లేస్ లో. ఈ ప్లేస్ మళ్ళీ ఏం చేశారు? మేము వెళ్ళిపోయాం ఇంటికి. ఒక అతను వచ్చాడు లోపలికి. వస్తే అతను తిరుతున్నాడు. అతను అతని మీద ఏదేదో ఇసి రాస్తున్నాడు పైకి. మాకు భయం వచ్చి మేము వెళ్ళకి వెళ్ళిపోయాం అన్న. అప్పుడు నీకు భయం వేసింది కదమ్ముడు? లేదన్న, ఉన్నాం మేము అందరం అప్పుడు అక్కడే. ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం అక్కడే బయట. భయం వేసింది ఎవరికి? మాకు ఇంకొక ఇద్దరు కన్నా. ఫ్రెండ్స్, మనం చాలా అంటే ఆత్మల కథలు విని ఉంటాము. ఆత్మలు ఇక్కడ తిరుగుతుంటాయి అంటే చెప్తుంటే ఎవరన్నా మనం ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వినింటాము. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే వాళ్ళ ఇక్కడ నాకు ఎవరైతే పిల్లలు పిలిచారు కదా ఈ ప్లేస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ నెల్లూరు సిటీ అన్న రీసెంట్గా అని. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ మా ఫ్రెండ్కి పట్టిందన్న. మా ఫ్రెండ్ చాలా అంటే స్ట్రగుల్ అయ్యాడు. అతన్ని చూసి మేము భయపడి పారిపోయామంటున్నారు. అది మేము చూసి భయపడి వెళ్ళిపోయాము. మేము పెద్ద పోలీసులు వచ్చారట. ఇలాంటి వాళ్ళు చేసి వీళ్ళు ఆడే ఉన్నారు. ఇద్దరు బయట లోపల ఉన్నారు. అది మా భయపడి మిమ్మల్ని పిలవాల్సి వచ్చిందమ్మ. మీరు చూసే ఉంటారు నేను గతంలో చేసే వీడియోస్ని చాలా వరకు. అంటే జనాలు చెప్పిన చోట లేదంటే ఎవరన్నా ఆత్మల్ని కానీ అలాంటి ప్రెజెన్స్ని కానీ ఫీల్ అయిన చోట ఎక్కువ వీడియోస్ చేసేవాడిని. గూగుల్ని దాని అంటే గూగుల్ కన్నా ఎవరన్నా అంటే మామూలుగా నా శ్రేయభిలాషుల కన్నా నా సశ్రేయభిలు చెప్పిన చోటే చేసేవాడిని. ఈ పిల్లలు నాకు గతంలో ఒక నెల క్రితమే ఇతను నాకు పరిచయం అయితే అవ్వడం జరిగింది నెల్లూరులో. కానీ ఇతను చెప్పినప్పుడు ఏదో లే అభిమానం కొద్దీ నన్ను చూడాలి నాతో టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది కదా. లేదంటే ఇతని ఫ్రెండ్స్ ముందర నన్ను పిలిపియాలని చెప్పేసి ఏదో ఒక బంగ్లా గురించి చెప్తున్నాడేమో అనుకున్నాను. కానీ రీసెంట్గా ఇతను చెప్పిన తర్వాత ఓకే ఇలా జరిగిందా అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్లో ఎవరికైతే ఆత్మ పట్టిందో అతను బాగా అయ్యాక నాకు ఇదే లొకేషన్ అయితే సెండ్ చేయడం జరిగింది. చనిపోయారు ఇక్కడ ఎవరో మన మటర్ గుటర్ చనిపోయారు. ఏంది గజల్ సౌండ్ వస్తుంది లోపల ఎవరన్నా ఉన్నారని చూడు. హలో తమ్ముడు, క్లోజ్ ది డోర్. లాక్ లేదా? లాక్
నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు ఇట్లా తిరగడం దయ్యాలు ఉండని ఉండకపోని దయ్యాలు ఉండని ఉండకపోని నైట్ 1 గంట వరకు 2 గంటల వరకు తిరిగితే ఇలా ఆల్రెడీ హత్యలు జరిగినాయంటారు ఇంకేసి ఏదైనా జరిగితే మీ పైకి వస్తారు కదా లేదంటే ఎవరైనా ఈ కాలంలో మొన్నడు మొన్న మా ఫ్రెండ్ హై స్కూల్ గ్రౌండ్లో వెళ్ళి తాగుతూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి సోలోగా ఎందుకు తాగుతున్నావు మాతో పాటు తాగు అని చెప్పేసి పిలిపించుకొని వాళ్ళు అది ఒక ఆనందం తాగుతా కొట్టారంట మీరు ఈ వయసులో కొంచెం జాగ్రత్త ఇంకొక ముఖ్య గమనిక అండి ఈ వీడియోలో అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ కొరకు అండ్ ఇది ప్రభుత్వ వారి కార్యాలయం కాబట్టి వాళ్ళు ఎటువంటి నా మీద కఠినమైన చర్యలు తీసుకోకూడదని ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనుకోవాలని చెప్పేసి అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేవి పెట్టడం జరిగింది సో దాన్ని మీరు ఎవరన్నా అరే అన్న ఇది నచ్చలేదు అనుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో వాళ్ళు కఠినమైన చర్యలు నాపైన తీసుకోకూడదు అంటే ఇలాంటివి నేను యూజ్ చేయాల్సిందే क्या बढ़िया తమ్ముడు నైట్ మీరు ఎవరో దృష్టి చేస్తాను తాపం కానీ ఒకవేళ ఇన్ కేసు నేను 1 గంట తర్వాత వచ్చిన వాళ్ళు మీరు మేలుకొని ఉంటే ఫోన్ చేస్తా షూట్ జరిగితే ఎవరన్నా ప్రాబ్లం చేస్తే మీరు వాళ్ళతో మాట్లాడండి ప్రాబ్లం అయితే మీకు ఫోన్ చేస్తా ఓకేనా అండ్ ఎప్పుడన్నా మీరు నైట్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడికి మాత్రం ఒకరు రావాలి Hey Siri. Uh-huh. What is the time now? It's 1:17 a.m. ఈ ప్లేస్లో వాళ్ళ స్నేహితుడికి ఎవరికో ఏదో జరిగిందంట అంటే వీళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు ఏదో విపరీతంగా విచిత్రంగా అతను బిహేవ్ చేయడం ఆ తర్వాత అంటే
ఎవరో వచ్చి పిలిచినా కూడా వాళ్ళని రాళ్ళతో కొట్టడం ఎలాగో ఎలాగో బిహేవ్ చేశారంట. మళ్ళా ఓకే స్టోరీ అయితే కంటిన్యూ చేసేస్తానండి, మళ్ళీ మధ్యలో ఏదైనా మిస్ అవుతానేమో. ఇలా జరిగిందట, జరిగిన తర్వాత నాకు పిలవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదో కొన్ని అంటే అదే జనాలు కూడా చనిపోయారంట, అంటే దయ్యం వల్ల కాదు మనుషులు మనుషులు ఏదో చేసుకుని ఈ దగ్గరలో ఇదే సరౌండింగ్లో చనిపోయారంట. వాళ్ళ ఆత్మనే ఇతనికి పట్టింది అని చెప్పేసి ఈ పిల్లల నమ్మకం అయితే ఉంది. అది నిజమా కాదా, ఆ పిల్లలు ధైర్యంగా ఉండాలా లేదా ఈ ప్లేస్లో అనేది ఎక్స్ప్లోర్ చేయాలని నేనైతే వచ్చాను. అండ్ ఎవరైనా కనపడితే వినపడితే మీకు చూపిస్తాను, లేదంటే కన్నా ఈ వీడియో ఇలాగే చూపిస్తాను. నెక్స్ట్ అంటే ఏదో సాంగ్ వస్తుంది. అప్పుడు చూసాం కదా, ఏం లేదు కదా, ఏం లేదన్నా అంత క్లియర్గా. ఏందో వస్తుంది అసలుకి, ఇందాక చూసాము అసలు ఏం సౌండ్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి నా సౌండ్ అది ఈసారి ఎందుకు సౌండ్ వచ్చింది పైన. కుక్కలు చాలా ఉన్నాయి కదా లోపల, ఎవరైనా పార్టీ చేసుకుని పోయి ఉంటారు, ఆ ఎముకలు తినని పోయి ఉంటారు. కంగారు పప్పు కింద వేయాలి కదా, 2 లక్షలు కష్టార్జితం, ఇంకా అప్పు తీర్లేదండి పూర్తిగా. Thank you.
ఏందన్నా సౌండ్ వచ్చి అన్నా ఏంటన్నా అవి కంపు తట్టుకోలేదు అన్న కాదు వెనక నుంచి ఏదో నిజంగా సౌండ్ వస్తుంది చాలా సౌండ్ వస్తుంది అన్న వెనక నుంచి సౌండ్ వస్తూనే ఉంది ఈ మూల నుంచి వస్తుంది అన్న సౌండ్ ఆ మూల నుంచి జాగ్రత్త అన్న పాములు ఉంటాయి తరుణ్ జాగ్రత్త తన్నయ్య కంగారు పడకుండా ఏమైంది నిజంగానా తలుపు మధ్య తలుపు ఎవరు ఏమైంది మధ్యలో తలుపు ఊరినాడు కదలింది ఊరిని ఒక్క అంత ఎక్కువ కదా నా తలుపన్నా అది మేము కరెక్ట్ దాని వెనకలే ఉన్నాము అది మమ్మల్ని దొబ్బేసిందంటే మమ్మల్ని దొబ్బేసిందిట నేను కిందకి వస్తున్నావు అమ్మా వస్తున్నావు దండం తొప్పేశారు కానీ జాగ్రత్త అంటే కొన్ని కొన్నిసార్లు మన ఊహ కూడా కావచ్చు ఆ పిల్లలు చెప్పేటప్పుడు నువ్వు కూడా విన్నా అన్న ఏదైనా ఊహ ఉంటే ఇంకా అన్న లేదన్నా ఊహ కొద్దిగానే మనకు అనిపిస్తుంది కదా నేను తరం ఇట్లా వస్తున్నామన్నా వస్తుంటే వెనకాల నుంచి చేపట్టుకుని ఇట్లా ఫోర్స్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా వచ్చాము మన బయటికి ఇద్దరము అవుతారు అలాగే అనిపిస్తుందా ఇక్కడ నాకు మరి అంత అనిపించలేదు లైట్గా ఎవరు నెట్టినట్టు అనిపించింది అన్నగారు నా వెనకాల ఉందా నాకు అన్నం దుబ్బేసాను నేను తరం నేను దుబ్బేస్తాను కెమెరా ఆఫ్ చేయొద్దు కెమెరా ఆఫ్ చేసావా పాలజీ చూడాలనే కదా కెమెరా అన్న పెట్టుకోండి అసలు ఏం కనబడలేదు పర్లేదు ఎవరు లేదు పర్లేదు అర్థం చేసుకో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నేను కూడా మిలాగే అనుకున్నాను ఎవరో అంటే నాకు ఇక్కడికి పిలిచారు కదా పిల్లలు ఏదో సౌండ్ చేస్తున్నారేమో బయట నుంచి అని కానీ ఎగ్జాక్ట్లీగా అసలు ఓకే వాళ్ళు సౌండ్ చేస్తున్నారు నన్ను పిలుస్తున్నారు రా నేను ఇక్కడే ఉన్నా నా రా 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 నేను ఇక్కడే ఉన్నా అని చెప్పేసి కానీ ఆ సౌండ్ ఎందుకు రికార్డు కాలేదు
అదొకటి నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు కూడా మీరు నేను మాట్లాడేటప్పుడు మాకు సౌండ్ వినిపించింది అన్నాను కదా, ఇంకా ముందు ముందు పోయాక ఒక ఏడుపు తర్వాత రా రా అన్నట్టు వినిపించింది. అది అస్సలు రికార్డ్ కాలేదు. అది నేను వండర్ అవుతున్నా, ఎందుకంటే ఓకే ఈ పిల్లోలు ఏమన్నా నన్ను అంటే భయపెట్టేదనుకో లేకపోతే ఇంకోటి ఎంటర్టైన్మెంట్ చేసుకునేదనుకో ట్రై చేశారనుకుందాం, కానీ ఎటువంటి అసలు సౌండ్ అనేది రికార్డు కాలేదు. అదే నేను షాక్ అవుతున్నా ఇప్పటి వరకు. హలో నాకెందుకు ఈ రూమే డౌట్ వస్తుంది అన్న. ఈ రూమ్లోంచి ఏం లేదు కానీ ఈ రూమ్లోంచి సౌండ్ వస్తున్నట్టుంది. నాకెందుకు ఈ రూమే అనిపిస్తుంది అన్న. చూడు డోర్ వేస్తారా ఆ సౌండ్. అన్నా హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? ఎగ్జాక్ట్లీగా నేను ఉన్న ప్లేస్లోనే అబ్బాయికి ఏదో జరిగిందంట. మాకు లోపల అంతగా అంటే మన వాళ్ళు అంటున్నారు ఏదో సింప్టమ్స్ కనపడ్డాయి, ఎవరో దుబ్బినట్టు అనిపిస్తున్నాయని. ఇంతవరకు అయితే ఏం కాలేదు, కావద్దు కూడా అని అనుకుంటున్నా లోపల. కానీ ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే సంథింగ్ డిఫరెంట్ ఉంది. అది ఎందుకు ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. నాకు అంతగా అంటే వీటిలో ఏంటి ఎవరు లేరన్నా? ఏదో కదుగుతుందన్నా అక్కడ. ఎందుకు భయం? నేను ఆన్ చే ఆఫ్ చే ఆఫ్ చేద్దాం. తీసుకోండి ఒకసారి. నైట్ పొజిషన్ లోపలికి వెళ్ళాం. ఓపెన్ చేసేది వచ్చేసాం కదన్నా. మీరు దారాలు గీరాలనుకుంటారేమో ఎటువంటి
ఎట్లయింది క్లోజ్? అది రాకెట్ కాదేమో అన్నా. అది రాకెట్ కాదేమో అన్నా. అది ఏదో దేవుని దగ్గర నుంచి పెట్టి తీసుకొచ్చినట్లు ఉంది. ఏదో నడిచినట్లుందన్నట ఇక్కడ ఏదో నడిచినట్లు ఇట్లా ఇట్లా వెళ్ళిపోయిందన్నా. నేను ఇట్లా కెమెరా ఇట్లా తిప్పుతున్నాను, ఇట్లా నడుచుకుని ఇట్లా వెళ్ళారు ఎవరు. ఇట్లా వెళ్ళారు, ఇట్లా ఇట్లా వెళ్ళారన్నా. వీడియో చూసే ప్రేక్షకులకు మరియు నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యాన్స్కి, నా అభిమానులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇలాంటి థ్రిల్ నేను అక్కడక్కడ ఏదో కొన్ని సెకండ్స్ కోసం, కొన్ని గడియల కోసం అయితే అనుభవించాను. ఫస్ట్ టైం నేను దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు ఒకటేసారి కంటిన్యూగా ఏడవడం, రా అన్నా నేను ఈడే ఉన్నా అని చెప్పడం, అది వింటుంటే నాకేమనిపించిందంటే ఈ గోడల మధ్యలో, ఈ రూమ్ల లోపలలో, లేదంటే ఈ పక్కన ఎవరో దగ్గర నుంచి ఏదో మనిషి ఉన్నాడు, ఆ మనిషి బాధతోనో లేదంటే ఏదైనా నాటకం చేస్తున్నాడేమో, నన్ను ఏదైనా ఇది అంటే సంథింగ్ ఏదైనా ట్రాప్ ఏమో అనుకున్నాను, లేదంటే కానీ ఈ వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ నిజంగానే ఏదో దుష్టశక్తి ఉంది, ఆత్మ ఉంది అంటే కన్నా ఈ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆ ఇబ్బందుల్లో అయితే వేసేవాడిని కాదు. నేను ఆ సౌండ్ని కూడా గమనించాను బాగా, అది ఏదో మనిషి ఎవరు చేస్తున్నారులే అనుకున్నాను. సడన్గా ఇదంతా డేటా మొత్తం కాపీ అంటే వీడియో మొత్తంలో రికార్డ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే ఇంట్రెస్టింగ్ ఉందో మాకు అక్కడి నుంచి 0 ఎటువంటి ఏం లేదండి. ప్లే చేసినప్పుడు ఒక కెమెరా నైట్ వర్షన్లో మాత్రం కీ అని తప్ప ఇంకేం లేదు. సో ఉన్నది ఉన్నట్లుగా చూపించాలనుకున్నాను కాబట్టి ఇది మీకు బోర్ కొట్టినా, ల్యాగ్ అనిపించినా, నిజం అనిపించినా, కాదనిపించుకున్నా కూడా నో ప్రాబ్లం. మీరు ఎలా అంటే అలా, ఇది నిజంగానే రికార్డు కాలేదు లేదంటే ఇంకోటి ఇంకోటి అన్నా కూడా నో ప్రాబ్లం, బట్ మీకు చూపించాలి. ఓకే, ఒక అబ్బాయికి ఆత్మ పట్టిందంటే ముగ్గురు అబ్బాయిలు వెళ్ళారు కదా, ఓకే విహారీ అంటే స్ట్రాంగ్, మిగతా వాళ్ళు కొంచెం భయస్తురు కదా, వాళ్ళు ఎందుకు ఏం కాలేదు. అలాగే మీకు కూడా ఏం కాదు, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉంది, అది జరిగింది ఇది జరిగింది అంటే మీరు భయపడద్దు. ఫస్ట్గా అయితే మీరు అక్కడ ఉన్నది ఏంటి, ఏమున్నా పర్లేదు అనుకుంటే ఏది మీకు జరగదని నా నమ్మకం. గొంతు వేసేట సౌండ్ వస్తుంటాడు, ఆ సౌండ్ వస్తుంటాడు. చిన్నగా అనిపిస్తుంది అన్న అది సౌండ్ కూడా. ఒక లైట్ ఆన్ ఆన్ పెట్టుకో, కెమెరా ఆఫ్ చేసి ఆఫ్ చేసి. ఫ్రెండ్స్, కొన్ని అద్భుతాలు, కొన్ని మిరాకిల్స్ మనం చెప్పి కానీ మనం ఊహించి కానీ జరగవు. ఇక్కడ ఏం జరిగిందంటే నైట్ వర్షన్ పెట్టేసి మేము బయటకు వచ్చి అసలు ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పిలుస్తున్నారో అబ్జర్వ్ చేయాలనుకున్నాను. అంతలోనే గత 10 రోజుల క్రితము ఎవరికైతే ఇక్కడ కనిపించిందో, ఎవరిని అయితే ఒళ్ళో కూర్చో పడుకోబెట్టుకొని దయ్యం మాట్లాడిందో ఆ వ్యక్తి మాకు ఎదురుగా రావడం అనేది ఒక షాక్ అయింది. అదే యాజ్ ఇట్ ఈస్ టైంలో ఈ సౌండ్ కూడా మనకు క్యాప్చర్ కాకుండా వెళ్ళిందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. కొందరైతే చెప్తుంటారు నేను వాళ్ళు అమాయకుళ్ళే లేదంటే వాళ్ళు
ఇంకేదైనా ఫీలింగ్స్లో ఉండి ఇది ఇట్లా జరిగింది అలా జరిగిందని వాళ్ళకి వాళ్ళు ఊహించుకున్నారులే అనుకున్నాను, కానీ ఇట్స్ ఫ్యాక్ట్ అని నాకు ఈ ప్లేస్ తర్వాతే నాకు అర్థమైంది. మీరంతా ఎన్నోనండి నూరు అది పని నిన్ను నాకు కొంచెం బాగా గుర్తుగా ఉంది. అయితే ఎవరు ఏందని అడిగారు కొత్తలో, అడిగితే నన్ను దాకా కొట్టి చంపేశారు, కొట్టి చంపేశారు. నాకు ఏం అర్థం కావట్లేదు దాకా అసలు నేను ఎవరినేమని అది అన్న ఎవరో నేను చంపింది నాకు చెప్పు అంటున్నా. నువ్వు నేను అన్న ఎవరో చంపేశారన్నా ఇప్పుడు చెప్తే పోయిన ప్రాణం వస్తుందా ఏంది అది అని అడిగాడు. ఆ రాదులే వాళ్ళు ఎవరో చెప్పు నేను న్యాయం చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చాక నిలబడుకొని చూశారు, రాలేకపోయారు నీకాడ రాలేకపోయారు వాడిని చూశారు మీ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా కనపచ్చారు రాలేకపోయారు. రాలేకపోతే ఆ తర్వాత అండి వీళ్ళందరూ ఒక మాటకి వచ్చి అక్కడ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి నలుగురితో వచ్చారు, నలుగురితో వచ్చి బట్టలని ఇప్పుకొని ఆ తర్వాత నాకు అడిగి తీసుకెళ్ళారు. నలుగురు వచ్చి తీసుకెళ్లారు నన్ను బట్టలు ఇప్పేసి వచ్చి తీసుకెళ్లారు. మా సేమ్ ఇది ఎదురు ఇందాక నాకు వినిపించింది అన్న చిన్న సౌండ్ అది ఇక్కడ లోకల్ చేతమల్లు అంటే వసీకరణలు అలా చేస్తూ ఉంటుంది. ఎవరు ఇక్కడికి వచ్చేదానికి ఒకటి రెండు మూడు సార్లు ఆలోచిస్తారనమాట. మా పిల్లకాలంటే మాకు అలవాటు అయిపోయింది, మాకు పెద్దగా సెంటిమెంట్లు ఏముండవు. ఇప్పుడు ఓకే నాకు ఓకే. అదేం తమ్ముడు మా వాళ్ళతో వస్తుంది ఏంటి అసలు ఇది మా వాళ్ళు పెట్టారు ఏదో విగ్రహమా ఏదో ఉండింది అప్పుడు అనమాట సంథింగ్ ఇది దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఖాళీ ఉంది. అంటే అన్న అక్కడ కిటికీ దగ్గర ఇదా ఏమైంది ఏదో కూడ లెక్క కనిపించింది. అంటే ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ ఇది ఎక్కడే జరిగింది, అక్కడే మర్డర్ జరిగింది నాకు తెలిసి. అప్పుడప్పుడు ఈ రూమ్లో నుంచి కూడా సౌండ్స్ వస్తుంటాయి. ఇప్పుడు దీనికి పోయేసాము వస్తుంటాయి అప్పుడప్పుడు రూమ్లో నుంచి కూడా సౌండ్స్ అన్నారు. నాకు ఎందుకు ఆ ఫస్ట్ రూమ్లో డౌట్ బాగా లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి కదా చేస్తారా. మనను ఎలా రికవర్ అయ్యావు, ఎక్కడ రికవర్ అయ్యావు, అర్థం తర్వాత ఎన్ని రోజులు బాగయ్యావు? నాకు ఎన్ని రోజులు ఒక్కరోజే అయింది అనగా అది ఆ షాప్ నుంచి తేలుకోవడానికి దగ్గర దగ్గర నాకు ఒక వారం దాకా పట్టింది. ఇది హాస్పిటల్ ఇది హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ అని అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఉంది, 20 సంవత్సరాల బ్యాక్. దాన్ని నాకు తెలిసినంత వరకు
కానీ 15 సంవత్సరాల నుంచి ఇది ఖాళీగానే ఉంది. హలో సంథింగ్ ఏదో ఉంది, దాన్ని సైన్ చూపిస్తే ఏదైనా కదలడం ఏదైనా తగ్గడం చేస్తే తర్వాత మనం చేయొచ్చు. నాకు ఆ ఫస్ట్ రూమ్లోనే డౌట్ ఉందన్నా, చిన్న పిల్లలు గజ్జల సౌండ్ వస్తుంది అక్కడ. ఇతను దయ్యం పట్టింది కాదు ఫస్ట్లోనే మన చూడు వినపడుతుందా వినపడుతుందా వినపడుతుంది కదా, అండ్ మీకు కూడా వినపడుతుందా గజ్జన్ సౌండ్ వస్తుంది. దీనిలోకి మీరు కూడా రావద్దు. నాకు ఇదే సౌండ్ అన్న ఇందాక ఆ రూమ్లో చూసాను నేను, ఇదే చిన్నపిల్లలు కజ్జల సౌండ్ ఇది. ఇదే సౌండ్ ఆ రూమ్లో వస్తుంది, రూమ్లో నుంచి వస్తుందా అటు నుంచి వస్తుంది, ఒక్కోసారి ఒక్కోసారి ఇట్లా వస్తుంది అది. మనం అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వస్తుంది కదా అది. ఇందాక ఫస్ట్ వెళ్ళినప్పుడు బిఫోర్ ఇందాక వెళ్ళాము ఇక్కడ సేమ్ ఇదే సౌండ్ వచ్చింది. అన్న ఇక్కడ లేదు మన దగ్గర, మన దగ్గర ఉంది. ఫీల్ అయిందా? కానీ ఏదో సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ అప్పటికే దాదాపు 2 అయితే దాటింది, అండ్ నాతో నా అబ్బాయి అబ్బాయికి ప్రవీణ్కి ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో కొంచెం ఘోరమైన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వీళ్ళని ఇంకా ఇక్కడే పెట్టి నేను ఏదైనా ప్రయోగం చేసి ఇక్కడ ఉన్న ఆత్మతో మాట్లాడాలనే ప్రయత్నంలో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని కొంచెం లైట్గా థాట్ అయితే కొడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ప్రతాప్కి అలా జరిగినప్పుడే నేను చాలా బద్దపడ్డాను నా కోసం వచ్చి ఇంత రిస్క్లో పడాలన్నా అని చెప్పేసి. సో ఇక్కడితో వీళ్ళనైతే ఆపేసి బయటకు అయితే తీసుకొని వచ్చేసాను.
మళ్ళీ ఏదో ఒక రోజు అంటే అమావాస్య రోజు లేదంటే ఈ ఆత్మలకి పవర్స్ పెరుగుతాయని ఏదో ఒక రోజు అయితే వస్తుంది కదా, ఆ రోజు నేను మళ్ళీ ఒక్కరిని ఇక్కడికి వెళ్ళి వీడియో చేయాలని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇలాగే కోరుకుంటుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ప్లేస్లలో ఎవరైనా పోయినప్పుడు నిజంగా జాగ్రత్తగా ఉండండి. అండ్ పెద్దలు ఊరికే చెప్పరు అంటే ఒక్కరు ఎండ పుట్టిన కానీ రాత్రిపూట కానీ ఇలాంటి ప్లేస్లో వెళ్ళొద్దు, ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తే దాన్ని పట్టించుకోవద్దని వాళ్ళు చెప్పేది నిజమేనండి. అది అంటే మనకు అక్కడ గాలి ఉండని లేదంటే మనకంటూ మనం ఊహించుకుని ఏదన్నా పిచ్చి పిచ్చిగా మనం బిహేవ్ చేసినా కూడా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే మనకు ఆత్మ పట్టింది లేదా దయ్యం కనబడింది అనుకుంటారు. ఇలాంటివి వాటికి మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాటికి కొంచెం దూరంగా ఉండడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. లెట్స్ రాక్ ఇండియా.